Welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రంలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు చేసే ఆసనం పేరు బహిర్హస్త నటరాజాశ్రమం. ఈ బహిర్హస్త నటరాజాశ్రమం మనము ఈ బెల్ట్ సహాయంతో చేయబోతున్నాము. ఏ విధంగా ఈ ఆసనం చేయాలి, ఈ ఆసనంతో మనకు ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయి అనేది గమనించే ముందు మనము వార్మప్ చేయాలి. ఈ నటరాజాశ్రమం ఒక మంచి షోల్డర్ ఓపెనర్, అలానే బ్యాక్ ఆసనము. కాబట్టి బ్యాక్కి షోల్డర్స్కి సంబంధించిన వార్మప్స్ మనము చేయాలి. అలా చేసి దాని తర్వాత ఈ ఆసనం చేస్తే చాలా బాగా ఉంటుంది. మనము చేతులని ఈ విధంగా ముందుకు తెచ్చేసి వార్మప్ చేద్దాము. ఈ విధంగా చేతులను ముందుకు తెచ్చి ఈ విధంగా వెనకాలకి తీసుకెళ్ళాలి. మనము కొన్నిసార్లు ఈ విధంగా చేతులని ముందుకు వెనకాలకి చేయాలి. ఇలా ముందుకు వెనకాలకి చేయడం చేసేటప్పుడు చేతులని ఎంత వెనకాలకి తీసుకెళ్ళి ఒకవేళ జాయిన్ చేయగలిగితే అంత మంచిది. ఆ విధంగా మీరు చేతులని ముందుకు వెనకాలకి చేస్తూ ఉండండి. దాని తర్వాత చేతులని నార్మల్గా తెచ్చి పెట్టేసేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. కొంత సమయం పాటు తర్వాత మనము మోకాళ్ళపై వెళ్ళిపోయి ఇక్కడ మార్జరి ఆసనం చేద్దాము. మార్జరి ఆసనంలో ఈరోజు మనము చార్దుల ఆసనం వేరియేషన్ చేద్దాము. చార్దుల ఆసనం అంటే ఏంటి? పులిలాగా కాలుని పైకి లేపడము. ఇక్కడ పులిలాగా ఇలా కాలుని పైకి తెచ్చి ఇలా పైకి రావడము. దీన్ని మనము చార్దుల ఆసనం అని అంటాము. ఈ విధంగా మనము మోకాల్ని పైకి కిందికి చేస్తూ ఈ నడుమ భాగంలో, ముఖ్యంగా ఈ యొక్క వెన్నుముక భాగంలో స్ట్రెచ్ వచ్చేలాగా గమనించాలి. అలా తెచ్చి మోకాల్ని కింద పెట్టండి. రెండో వైపు కూడా ఈ విధంగా కాలుని ముందుకు తీసుకొని రావడము, పైకి తీసుకొని వెళ్ళడము అనేది చేస్తూ ఉండాలి. అలా చేసి ఈ వెన్నుముక భాగము, తొడ భాగము ఇవన్నీ బాగా వార్మప్ అయ్యేలాగా చూడాలి. దీని తర్వాత మీ కుడి షోల్డర్ని ఎడమ చేతితో పట్టుకోండి. ఎప్పుడైతే మనము ఈ విధంగా కాలుని పైకి తీసుకెళ్తామో నెమ్మదిగా బ్యాలెన్స్ చూస్తూ ఈ విధంగా ఆపోజిట్ చేతితో పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అలా చేసి ఛాతీని బాగా ఓపెన్ చేయండి. రెండో వైపు కూడా ఈ ఆసనం చేసేటప్పుడు చాలామంది వ్యక్తులు మోకాళ్ళని ఇలా దగ్గర తెచ్చి పెడతారు. ఇలా చేయడంతో మీరు కింద పడిపోతారు. మోకాళ్ళు చేతులు రెండు ఒకటే సమాంతరంగా స్ట్రెచ్ చేసి పెట్టాలి. ఈ విధంగా ఎడమకాలని వెనకాలకి చేసి కుడి చేతితో పట్టుకోండి. ఈ యొక్క ఆసనాన్ని కొన్నిసార్లు చేయాలి. మీ మోకాళ్ళలో పెయిన్ ఉన్నట్టు అవుతే మోకాళ్ళ కింద దేన్నైనా పెట్టి కుషన్గా తీసుకుని ఈ విధంగా కాళ్ళ వేళ్ళని పట్టుకోవడము, చీలి మండలాన్ని పట్టుకోవడము అనేది చేస్తూ ఈ వార్మప్ చేసి దాని తర్వాత బ్యాక్ని ఈ విధంగా చైల్డ్స్ పోజ్లో స్ట్రెచ్ చేయండి. కొంత సమయం పాటు ఇక్కడ మనము మోచేతులని పైకి లేపుతూ చేతులని బాగా ముందుకు చేస్తూ భుజాలని దూరంగా చేస్తూ ఇక్కడ స్ట్రెచ్ చేయాలి. దాని తర్వాత నెమ్మదిగా పట్టపై వచ్చి పడుకోండి. మోకాళ్ళని ఫోల్డ్ చేయండి. ఇలా కుడి చేతితో పట్టుకొని స్ట్రెచ్ చేయండి. కిందికి వచ్చి ఎడమ చీలి మండలాన్ని ఎడమ చేతితో స్ట్రెచ్ చేద్దాం. ఈ యొక్క అర్ధ ధనురాసనాన్ని కొన్నిసార్లు చేయాలి. అలా చేసిన తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి ఇక్కడ రిలాక్స్ అవ్వండి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చి నిలబడాలి. కాళ్ళకి వార్మప్ చేయడానికి ఈ విధంగా కాళ్ళ చీలి మండలాలని పైకి కిందికి చేస్తూ స్ట్రెచ్ చేసుకోవాలి.
దాని తర్వాత నెమ్మదిగా ఈ విధంగా నిలబడతాము. నటరాజాసనము అంటే ఇక్కడ కాలుని ఈ విధంగా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఈ యొక్క కాళ్ళ వేలని బాగా దగ్గరగా తీయడానికి ప్రయత్నించాలి. ఇది బ్యాలెన్స్ పాశ్చర్. ఇక్కడ మన స్టెబిలైజింగ్ మసిల్స్ పై ప్రభావం తెలుస్తుంది. ఎడమ పాదంలో ఉన్న స్టెబిలైజింగ్ మసిల్స్ మనని కింద ఏ విధంగా పడకుండా కాపాడతాయో గమనించాలి. అలానే ఈ కుడి తొడ భాగంలో స్ట్రెచ్ బాగా పడుతుంది. ఆ క్వార్టర్సెప్లో కూడా స్ట్రెచ్ని గమనించి నెమ్మదిగా రెండో వైపు కూడా ఈ విధంగా నిలబడదాము. ఇలా నిలబడినప్పుడు ఎడమవైపు చేసినప్పుడు మనము కొద్దిగా బ్యాలెన్స్ వెళ్ళిపోయినట్టు, కుడివైపు చేసినప్పుడు బ్యాలెన్స్ బాగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ ఎడమ తొడలో కూడా స్ట్రెచ్ బాగా పడేలాగా ఆ కాళ్ళ వేలని దగ్గరికి బాగా లాగి భుజంలో కూడా ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా పాదాన్ని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము పఠీర్ హస్త నటరాజాసనము ఎలా చేయాలో చూద్దాము. ఈ విధంగా తిరిగి కాళ్ళ వేలని ఈ విధంగా బయట నుంచి పట్టుకోండి. పట్టుకొని ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసి చేతుల్ని ఈ విధంగా అని ఇక్కడ ఎడమ చేతి వైపు చూస్తూ నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ఇదే ఆసనాన్ని రెండో వైపు కూడా చేద్దాము. అలా చేసి నెమ్మదిగా కిందికి వచ్చేయండి. నేను ఆసనంలో డీప్గా వెళ్ళటం లేదు. ఎందుకు? ఇక్కడ మనము ఆరంభావస్థనే చేస్తున్నాము. యాక్చువల్గా ఆరంభావస్థ ఇక్కడే ఉంటుంది, కానీ మనము కాలుని కొద్దిగా వెనకాలకి తీసుకెళ్తున్నాము. ఈ విధంగా మీ యొక్క బెల్ట్ని తీసుకెళ్ళి ఈ యాంకిల్ దగ్గర కట్టేసేయండి. అలా కట్టేసి మన కుడి చేతితో ఈ విధంగా మనము కాలుని పట్టుకోవాలి. కుడి చేతిలో ఉన్న బెల్ట్ని ఒకసారి రౌండ్ చేసి ఈ విధంగా పైకి వరండి. ఇక్కడ ఉంటూ కాలుని ఎంత పైకి తీసుకెళ్ళగలుగుతారో చూడండి. అలా చేసి కాలుని నెమ్మదిగా కింద పెట్టండి. ఇలా భుజం దగ్గర చేయి పెట్టడం వలన ఏమవుతుంది? మనకు లీవర్ అనేది దొరుకుతుంది, సపోర్ట్ అనేది భుజం మనకు ఇస్తుంది. కాలు ఈ యొక్క భాగంలో, నడుము ఈ యొక్క భాగంలో స్ట్రెచ్ బాగా తెలిసి వస్తుంది. మళ్ళీ చూడండి. అలా చేసి మనము నెమ్మదిగా కిందికి వచ్చేయాలి. ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఎందుకు ఉండట్లేదు? ఎందుకంటే ఇది కొద్దిగా కష్టమైన ఆసనము. ఇక్కడ బ్యాలెన్స్ చేయాలంటే మనకు కొద్దిగా కష్టంగా భావిస్తాము. ఈ విధంగా కుడివైపు తర్వాత ఎడమవైపు కూడా మనము అదే విధంగా కాలుకి ముడి వేసేసి ఈ విధంగా కాలుని పైకి తెచ్చి ఈ భుజాన్ని ముందుకు తెచ్చి పెట్టండి. మీరు బెల్ట్ని ఈ విధంగా చేయవచ్చు, లేదా కొద్దిగా పొడవు బెల్ట్ ఉన్న దాన్ని ఉపయోగించవచ్చు. కుడికాల్ని స్థిమితంగా పెట్టి దాని తర్వాత ఈ విధంగా కాలుని స్ట్రెచ్ చేయవచ్చు. కింద పడకుండా జాగ్రత్తగా ఈ విధంగా స్ట్రెచ్ చేసి కిందికి వచ్చేయండి. ఈ స్ట్రెచ్ని మీరు ఓ 2-3 సార్లు కూడా చేయవచ్చు. అలా చేసిన తర్వాత నెమ్మదిగా బెల్ట్ని తీసేసి కింద వదిలేసేయండి. ఈ యొక్క ఆసనంలో ఈ భాగంలో నడుము ప్రాంతంలో బాగా దృఢంగా స్ట్రెచ్ అనేది వస్తుంది. భుజంలో కూడా కొద్దిగా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. దీన్ని గమనిస్తూ మీరు ఎంతవరకు ఈ ఆసనాన్ని సులభంగా చేయగలుగుతున్నారో గమనిస్తూ అంతవరకే కాలుని లాగండి. నా కాలులో, నా నడుములో అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి కాలుని నేను ఆ విధంగా పైకి తీసుకెళ్ళాను. మీకు ఎంత అవుతే అంత చేయండి.
ఒకవేళ కింద పడిపోతున్నట్టుగా అనిపిస్తే చైర్నో గోడనో సహాయంగా తీసుకొని రెండు ప్రాప్స్ని యూస్ చేసి కూడా ఇక్కడ ఆసనం చేయవచ్చు. అది మనము ముందు వచ్చే ఒక ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాలు ఈరోజు చేసే ఆసనము పఠీర్హస్త నటరాజాసనము. ఈ పఠీర్హస్త నటరాజాసనం మనము ఈ బెల్ట్ ద్వారా చేయబోతున్నాము. నటరాజాసనం ఒక మంచి బ్యాక్ బెండ్. ఈ యొక్క ఆసనంలో మనము బ్యాలెన్స్ కూడా చేస్తాము. కాబట్టి ఈ ఆసనంకి బాగా ప్రిపరేషన్ అనేది అవసరము. ప్రిపరేషన్ చేసిన తర్వాత మనం ఈ ఆసనంలో వెళ్దాము. మోకాళ్ళపై వెళ్ళిపోండి. అలా మోకాళ్ళపై వెళ్ళి పాదాలను కూడా మోకాళ్ళ హైట్లోనే దూరంగా చేసి పెట్టాలి. ఇక్కడ మనము వీపుని శార్దూలాసనంలో పాము పడగ తలపై వచ్చేలాగా తీసుకొని వచ్చి ముందు వైపు చూడండి. ఆ మోకాలని పొట్టకి తాకిస్తూ మన తలని లోపలికి చేయాలి. ఈ విధంగా మనము కొన్నిసార్లు కాళ్ళని పైకి లేపడము, పొట్ట వైపు తీసుకొని రావడం చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా నడుము ఈ కింది భాగంపై స్ట్రెచ్ పడేలాగా, అలానే నడుము తొడకి బాగా ఎక్సర్సైజ్ అయ్యేలాగా ఓ 5 నుంచి 10 సార్లు ఈ విధంగా చేస్తూ ఉండండి. ఎన్నిసార్లు ఎక్కువగా చేస్తే అంత ఈ ఆసనం మనకు మంచి ప్రిపరేషన్ని తెస్తుంది. తొడకండరాన్ని కూడా మనం బాగా పైకి లేపుతూ ఈ ఆసనం చేసి రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని చేయాలి. ఈ విధంగా రెండు వైపులా మనము ఆసనం చేసిన తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోండి. అధోముఖ శ్వానాసనంలో పాదాలని కింద ప్రెస్ చేస్తూ ఒక మోకాల్ని బెండ్ చేసి కాళ్ళని కూడా ఆడించాలి. దాని తర్వాత మళ్ళీ మోకాళ్ళని కింద పెట్టేసేయండి. కుడికాల్ని అదే విధంగా పైకి తీసుకెళ్ళండి. ఎడమ చేతితో ఆ యాంకిల్ అయినా టోన్ అయినా పట్టుకోవడానికి ప్రయత్నించాలి. కాలుని ఎంత పైకి లేపగలుగుతామో చూడండి. నెమ్మదిగా పాదాన్ని వదిలేసి రెండో వైపు కూడా అదే ఆసనాన్ని చేద్దాము. మొదటి వైపు తర్వాత రెండో వైపు ఆ విధంగా కాలుని వెనకాలకి చేస్తూ మనము రెండు వైపులా ఈ ఆసనాన్ని చేయాలి. ఈ విధంగా వార్మప్ చేసిన తర్వాత మనము పొట్టపై పడుకోవాలి. ఒక్కసారి భుజంగాసనంలో పైకి వచ్చేయండి. నెమ్మదిగా కిందికి వెళ్ళి మోకాలని ఫోల్డ్ చేసి కేవలం కుడి చేతితో కుడి యాంకిల్ని పట్టుకోండి. ఎడమ చేతిని కింద ప్రెస్ చేస్తూ అదేవిధంగా మనము అర్ధ ధనురాసనంలో పైకి రావాలి. అలా చేసి కిందికి రండి. ఎడమ చేతిని కొద్దిగా ముందుకు తెచ్చి ఇదే ఆసనాన్ని మళ్ళీ చేద్దాము. ఈ ఆసనాన్ని కూడా కొన్నిసార్లు రిపీట్ చేయాలి. అయితే ఎడమ చేతిని ఇంకొద్దిగా ముందుకు తెచ్చుకొని రండి. మళ్ళీ ఆసనాన్ని చేయండి. కాలుని బాగా పైకి లేపేలాగా తీసుకెళ్తూ ఉండాలి. ఇలా మొదటి వైపు చేసిన తర్వాత రెండో వైపు కూడా అదే విధంగా యాంకిల్ని పట్టుకోండి, పైకి వచ్చేసేయండి. కిందికి వెళ్ళి ఈ కుడి చేతిని ముందుకు తెచ్చి మళ్ళీ ఆసనంలో వెళ్ళాలి. కిందికి వెళ్ళి మళ్ళీ ఆ చేతిని ఇంకొద్దిగా ముందుకు తెచ్చి ఆసనంలో వెళ్ళండి.
శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ధనురాసనంలో కొంత సమయం పాటు ఉండి వదిలేసి నెమ్మదిగా మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి అక్కడి నుంచి నిలబడిపోవాలి. నడుము భాగాలని పట్టుకోండి. పట్టుకొని కాళ్ళ మడమలని పైకి కిందికి లేపుతూ కాళ్ళల్లో ఉండే కండరాన్ని కూడా బాగా వార్మప్ చేసుకోవాలి. దీని తర్వాత పాదాలని కొద్దిగా దూరంగా చేసి నిలబడి కుడి కాలుని వెనకాల వైపు ఫోల్డ్ చేద్దాము. ఆ యొక్క యాంకిల్ని లేదా వేళ్ళని చేయితో పట్టుకోండి. అలా పట్టుకొని నెమ్మదిగా కాలుని వెనకాల వైపు చేయాలి. నెమ్మదిగా ఇదే ఆసనాన్ని మనము రెండో వైపు చేద్దాము. ఇదే ఆసనాన్ని బెల్ట్ సహాయంతో ఏ విధంగా చేయవచ్చో చూద్దాము. బెల్ట్ని తీసుకొని యాంకిల్ చుట్టూ చుట్టేసేయాలి. అలా చుట్టి రెండు కోణాలని మనము కుడి చేతితో పట్టుకుందాము. అలా పట్టుకొని కాలుని వెనకాల వైపు తీసుకెళ్ళండి. కుడి చేతిని ఈ విధంగా భుజం ముందు తీసుకొని రావాలి. అలా పట్టుకొని మనము కాలుని వెనకాల ఎంత స్ట్రెచ్ చేయగలుగుతామో చూద్దాము. అలా స్ట్రెచ్ చేస్తూ కిందికి వంగండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ తొడ కండరాన్ని ఇంకా వెనకాలకి వెళ్ళేలాగా తీసుకెళ్ళాలి. ఈ విధంగా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. బెల్ట్లో మీకు ఇంకా ఎక్కువగా స్పేస్ కావాలంటే బెల్ట్ని పొడవుగా చేసుకోండి. దాని తర్వాత రెండో సైడ్ చూసారు కదండి, ఈ ఆసనం పేరు పరిహస్త నటరాజాసనం. ఈ ఆసనాన్ని మనం బెల్ట్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలకు చాలా ఉపయోగపడుతుంది. వెన్నుముక బాగా నిటారుగా తయారవుతుంది. కాళ్ళ కండరాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. అలాగే చేతుల కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది ఆసనం. రెండో వైపు కూడా పాదం వెనుక యాంకిల్ దగ్గర బెల్ట్ని పెట్టేసి వెనకాల వైపు తీసుకెళ్దాము. అలా చేసి మీ ఎడమ చేతితో గట్టిగా బెల్ట్ని పట్టుకోండి. భుజం దగ్గర ఎడమ చేతిని తెచ్చేసి ఇప్పుడు కాలుని వెనకాల వైపు లాగుతూ స్ట్రెచ్ చేయాలి. తొడ ఎంత పైకి వెళ్ళగలిగితే అంత మంచిది. అలా వెనకాల వైపు చేసి మనము అక్కడే ఆసనంలో ఉండాలి. కిందికి కొద్దిగా బెండ్ అవుతూ బెల్ట్ని కింద లాగుతూ ఈ ఆసనాన్ని చేయవచ్చు. అదేవిధంగా మళ్ళీ మనము మొదటి వైపు చేద్దాము. ఈ విధంగా కుడివైపు చేస్తూ నడుముని ఎడమ చేతితో పట్టుకొని ముందుకి వంగి కాలుని బాగా వెనకాలకి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళేటప్పుడు ఈ కాలుని స్ట్రెయిట్ చేయగలగాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేసేయండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా బయటికి వచ్చేసేయండి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుము, కాళ్ళు అలాగే చేతుల కండరాలు ఇవన్నీ బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడిగిపోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాల నొప్పిలో ఉన్న వాళ్ళు ఈ ఆసనంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోకాల్ని ఆ విధంగా వెనకాలు చేసినప్పుడు మీ మోకాల్లో పెయిన్ అవ్వచ్చు. మోకాల్ని బెండ్ చేసినప్పుడు కూడా మీ మోకాల్లో పెయిన్ అవ్వచ్చు. మీ మోకాలు వీక్గా ఉన్నాయి కాబట్టి ఒక కాలుపై ఆ విధంగా నిలబడడంలో కూడా మీకు కష్టంగా కూడా అనిపించవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ ఆసనము చాలా 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 జాగ్రత్తగా చేయాలి. చాలా తక్కువగా కూడా చేయాలి. ఎందుకంటే ఈ యొక్క వెన్నుముక ప్రాంతంలో స్ట్రెచ్ చాలా తీవ్రంగా పడుతుంది. కాల్ని ఆ విధంగా లేపడం వలన ఆ వెన్నుముకలో పెయిన్ రాకుండా చూసుకుంటూ మీరు ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. చేతిని, బెల్ట్ని ఎట్టి పరిస్థితిలో కూడా వదలకూడదు. స్లిప్ అయితే కాలు కింద పడి బ్యాలెన్స్ అవుట్ అయ్యి మనం పడిపోగలుగుతాము. కాలు బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా
దేనైనా సపోర్ట్ తీసుకొని ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. చూసారు కదండి ఇవాల్టి యోగ సూత్రంలో పరిహస్త నటరాజాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బై బై.